వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన విధ్వంసం, అవినీతి, అక్రమాలపై కూటమి ప్రభుత్వం 7 శ్వేతపత్రాలను విడుదల చేసింది. రాష్ట్రంలో ఆయా శాఖల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితి, చక్కదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ప్రజల నుంచి సలహాలు, సూచనలతో పాటు వారితో చర్చ కూడా నిర్వహించేందుకు ఈ శ్వేతపత్రాలను విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జగన్ రెడ్డికి శ్వేతపత్రాల హీట్ తగిలింది. ఈ క్రమంలో మీడియా ముందుకు వాలిపోయి వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినా ఆ కాకమ్మ లెక్కలను కూటమి పక్షాలు తిప్పికొట్టాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అవినీతి, అన్యాయాలు, వ్యవస్థల విధ్వంసాన్ని కూటమి ప్రభుత్వం ఎండగట్టేందుకు నిర్ణయించింది. ఇందుకోసం 7 రంగాలను ఎంచుకుని శ్వేతపత్రాలను విడుదల చేసింది. తొలుత ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా పేరుగాంచిన పోలవరం, ఆ తర్వాత అమరావతి విధ్వంసం, విద్యుత్ శాఖలో అక్రమాలు, సహజ వనరులైన భూమి, ఇసుక, ఖనిజ దోపిడీలపై 4 శ్వేతపత్రాలను చంద్రబాబు నాయుడు సచివాలయంలో తన ఛాంబర్లో విడుదల చేశారు. మిగతా 3 శ్వేతపత్రాలను అసెంబ్లీ సమావేశాలు ఈ సోమవారం నుంచి ప్రారంభం కావడంతో అందులోనే విడుదల చేయాలని నిర్ణయించారు. బుధవారం ముఖ్యమంత్రి మద్యం అమ్మకాల్లో జరిగిన కుంభకోణం, గురువారం గత 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై జరిగిన ఆకృత్యాలు, శుక్రవారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలను విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తున్న తరుణంలోనే తాడేపల్లి ప్యాలెస్ లో ఎమ్మెల్యే జగన్ రెడ్డి రాష్ట ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. చంద్రబాబు లేని అప్పులను ఉన్నట్లుగా చూపిస్తున్నారని, గ్లోబల్స్ ప్రచారానికి దిగుతున్నారంటూ విమర్శలకు దిగారు. దీంతో టీడీపీ నేతలు దమ్ముంటే జగన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చి చర్చించాలని డిమాండ్ చేశారు. అన్ని వివరాలను కూర్చోబెట్టి జగన్ కు చెబుతామన్నారు శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. సొంత బాబాయ్ని చంపినోండి పట్టుకోలేకపోయిన జగన్ రెడ్డి ఇప్పుడు కళ్లబొల్లి కబుర్లు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. పెద్దిరెడ్డితో పాటు ఎవరిని వదిలే ప్రసక్తే లేదని మరో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. నువ్వు చేసిన 5 సంవత్సరాల అరాచకాలు ఏ రకంగా ఉన్నాయో ఒక్కొక్కటి బయట పెడతా ఉన్నావు. ఏ రకంగా నువ్వు మరి ఎంత మందిని నువ్వు నీ ఉన్మాదంతో చంపావో ఈ రోజు అసెంబ్లీ సాక్షిగా, ఏ దళితుడికి నువ్వు చంపావో, ఏ మైనారిటీని చంపావో, ఏ ఎస్సీసీ చంపినావో, ఎంత మందిని నువ్వు పొట్టం పెట్టుకున్నావో అసెంబ్లీ సాక్షిగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు మా మీద నువ్వు అభియోగం నూపావు. 33 మందిని చంపేశావని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంపేసిందని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తున్నావే. ఎవరా 33 మంది? ఏ కులానికి చెందిన వాళ్ళు? ఏ వర్గానికి చెందిన వాళ్ళు? ఏ కాన్స్టిట్యూన్సీకి చెందిన వాళ్ళు? ఒక్క పేరన్నా బయట పెట్టావు మహానుభావ. నువ్వు అసలు ఫ్యాక్ట్స్ ఇస్తే నువ్వు ఫ్యాక్ట్ పేపర్ ఇవ్వడం ఏంటి? నీకే రైట్ ఉంది? అసలు శ్వేతపత్రాల గురించి నీకు ఏమైనా తెలుసా? నువ్వు 5 సంవత్సరాలు రికార్డెడ్ ప్రెస్ మీట్స్ కాకుండా ఎప్పుడైనా లైవ్ ప్రెస్ మీట్కి వచ్చావా? ఇది ఎంత ప్రబుద్ధులు అంటే వైసీపీ వాళ్ళు శ్వేతపత్రం శ్వేతపత్రం అదే పని మీద అన్నాం అనుకోండి, శ్వేత అంటే ఎవరైనా అడుగుతారు. ఇలా అలాంటి ప్రబుద్ధులు వైసీపీ పార్టీ వాళ్ళు. జగన్ రెడ్డి 2,75,000 కోట్ల రూపాయలు తాను డీపీటీ పద్ధతి ద్వారా పేదలకు పంపానని చెబుతున్నారని, మరి 9,73,000 కోట్ల రూపాయలు రుణాలు తీసుకువచ్చిన మొత్తం ఏమైందని చంద్రబాబు ప్రశ్నించడంతో వైసీపీ నేతలు సమాధానం చెప్పలేకపోయారు. శ్వేతపత్రాలను విడుదల చేయటమే కాకుండా జరిగిన అక్రమాలు, అవినీతిపై చర్యలు తీసుకోవాలని శాసనసభలో సభ్యులు డిమాండ్ చేయడంతో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. శ్వేతపత్రాలను విడుదల చేయడంతో పాటు విధ్వంసాన్ని, దోపిడీని కళ్లకు కట్టేలా వివరించామని కూటమి నేతలు చెబుతున్నారు. సామాన్య ప్రజలకు కూడా 5 ఏళ్ల పాటు జరిగిన నష్టాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతోనే శ్వేతపత్రాలు విడుదల చేశామని, సుదీర్ఘ కసరత్తు చేసి 7 శ్వేతపత్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఆయా శాఖల్లో ప్రస్తుత పరిస్థితిని వివరించగలిగామన్నారు. అయితే వీటన్నిటిపై జనంలో బాగా చర్చ జరిగాయని ఎమ్మెల్యేలు చెబుతున్నప్పటికీ తదనంతరం తీసుకునే చర్యలు ఏంటని కూడా వారు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ అక్రమాలు, అరాచకాల వల్లే ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు పక్కన కూర్చోబెట్టారని కూటమి పక్షాల శాసనసభ్యులు వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రజలు కూటమి ప్రభుత్వంపై ఎంతో ఆశతో ఉన్నారని, వారి ఆశలు నెరవేర్చే విధంగా ప్రభుత్వం వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు.